శీర్షికన దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంభవించే సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఆర్థిక ఇబ్బందులను తొలగింపజేసుకోవటానికి రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి గాయత్రీదేవిని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో గాయత్రీదేవికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు ఏంటో పరిశీలిద్దాం ఎవరైనా సరే అద్భుతమైనటువంటి వాక్శుద్ధిని పెంపొందింపజేసుకొని ఇంటర్వ్యూలలో విశేషంగా రాణించాలంటే ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా గాయత్రీదేవి అలంకారాన్ని దర్శించి అమ్మవారికి తెల్ల కలువ పూలతో తయారు చేయబడిన మాలను సమర్పించాలి గాయత్రీదేవిని తెల్ల కలువ పూలతో పూజించాలి తెల్ల కలువ పూలతో పూజించిన ఆలయంలో అమ్మవారి అలంకారానికి తెల్ల కలువ పూల మాలను సమర్పించినా వాక్శుద్ధిని పెంపొందింపజేసుకుని ఇంటర్వ్యూలలో విశేషంగా రాణించవచ్చు అలాగే ఎవరైనా సరే దృష్టి దోషం ఎక్కువగా ఉండి గృహానికి దృష్టి దోషం తగిలి వాహనానికి దృష్టి దోషం తగిలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కుటుంబ సభ్యులందరూ అభివృద్ధిని సాధించలేక తీవ్రమైన దృష్టి దోషంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే దృష్టి దోషాన్ని నివారింపజేసుకోవటానికి ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి గాయత్రీదేవి అలంకారాన్ని దర్శించి అమ్మవారికి నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని నివేదించాలి గాయత్రీ దేవికి నివేదించిన నెయ్యి కలిపిన అన్నాన్ని ఆలయంలో ఉన్న భక్తులందరికీ పంచిపెట్టాలి ఇలా చేసినట్లయితే తీవ్రమైన దృష్టి దోషం నుంచి కుటుంబ సభ్యులందరూ సులభంగా బయటపడి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు అలాగే ఎవరైనా సరే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందటానికి ఈరోజు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా గాయత్రి అమ్మవారిని దేవాలయంలో దర్శించి గాయత్రి అలంకారాన్ని దర్శించిన తర్వాత అమ్మవారిని మల్లెపూలతో జాజిపూలతో పూజించి గాయత్రి దేవికి పాలు పెరుగు వెన్న నివేదించి అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించాలి ఇలా చేస్తే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవచ్చు అలాగే తరచుగా ఉద్యోగంలో మార్పులు వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగంలో తరచుగా వచ్చే మార్పుల నుంచి సులభంగా బయటపడటానికి కోరుకున్న ఉద్యోగం లభించటానికి స్థిరమైన జీవనోపాధిని పొందటానికి ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయానికి వెళ్ళి గాయత్రి అమ్మవారిని దర్శించి అమ్మవారికి సంపెంగ పూలమాలను సమర్పించాలి లేదా గృహంలో అయినా సరే అమ్మవారి అలంకారాన్ని దర్శించిన తర్వాత గాయత్రీ దేవిని సంపెంగ పూలతో పూజించి బిల్వదళం మీద గంధం రాసి ఆ బిల్వదళాలతో గాయత్రీ దేవిని పూజించినట్లయితే కోరుకున్న ఉద్యోగం లభించటానికి స్థిరమైన జీవనోపాధిని పొందటానికి గాయత్రీ దేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే ఎవరైనా అద్భుతమైన మేధాశక్తి అద్భుతమైన జ్ఞాపక శక్తితో పోటీ పరీక్షలలో విశేషంగా రాణించాలంటే పోటీ పరీక్షలలో రాణించి అత్యున్నత స్థాయిలో ఎదగాలంటే ఈరోజు దేవాలయంలో గాయత్రి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఐదు అంగుళాలు ఎత్తు ఉన్న జంట దీపాలు వెలిగించాలి అలా ఆలయ ప్రాంగణంలో వెలిగించటం వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే గాయత్రీ దేవిని రకరకాల తెల్లటి పుష్పాలతో పూజించి ఐదు అంగుళాల ఎత్తు ఉన్నటువంటి జంట దీపాలను వెలిగించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా అద్భుతమైన జ్ఞాపక శక్తి మేధాశక్తిని పెంపొందింపజేసుకొని పోటీ పరీక్షలలో విశేషంగా రాణించవచ్చు అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి రుణ బాధలను తొలగింపజేసుకోవటానికి గాయత్రీదేవి అలంకారాన్ని దేవాలయంలో దర్శించి గృహంలో గాయత్రి దేవిని పద్మాలతో పూజిస్తూ గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత అనుకోవాలి ఎవరైతే గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత అంటూ గాయత్రి అమ్మవారిని ఈరోజు పద్మాలతో పూజిస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకోవటానికి వ్యాపార వృద్ధికి భాగస్వామ్య వ్యాపారాల్లో విజయాలను సాధించడానికి గాయత్రీ దేవిని ఈరోజు తులసి దళాలతో పూజించాలి దేవాలయంలో అయినా సరే అమ్మవారికి తులసి దళాల మాలను సమర్పించాలి అమ్మవారిని ఈరోజు గాయత్రీ దేవిని తులసి దళాలతో పూజిస్తే వ్యాపారంలో లాభం కలగటంతో పాటుగా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఎవరైనా కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడటానికి గాయత్రి అమ్మవారికి ఈరోజు తమలపాకుల దండను సమర్పించాలి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి అలంకారాన్ని దర్శించి దేవికి తమలపాకుల దండను సమర్పించిన లేదా గృహంలో అయినా సరే గాయత్రీదేవి చిత్రపటానికి తమలపాకులతో పూజ చేసిన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని సభ్యులందరూ ప్రేమపూర్వకంగా వ్యవహరించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే విదేశీ గమనానికై ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన మేరకు పురోభివృద్ధి లేని పక్షంలో ఈ సమస్య నుంచి బయటపడటానికి ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా గాయత్రీ దేవి అలంకారాన్ని దర్శించి అమ్మవారిని గృహంలో జాజిపూలతో పూజించాలి దేవాలయంలో అయినా సరే అమ్మవారికి జాజిపూలను సమర్పించటం గృహంలో అయినా సరే జాజిపూలతో పూజ చేయటం చేసి అమ్మవారికి దేవాలయంలో కొబ్బరి అన్నాన్ని నివేదించాలి గాయత్రీ దేవికి కొబ్బరి అన్నాన్ని నివేదించి గాయత్రీ దేవికి నివేదించిన కొబ్బరి అన్నాన్ని ఆలయంలో భక్తులకు పంచిపెట్టినట్లయితే విదేశీ గమనానికై చేసే ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఎవరైనా మహిళలు జాతక చక్రంలో భర్తకు అపమృత్యు దోషం ఉన్నట్లయితే భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషం నుంచి సులభంగా బయటపడటానికి దీర్ఘ సుమంగళీతత్వంతో విరాజిల్లటానికి శరన్నవరాత్రుల సందర్భంగా గాయత్రీ దేవి అలంకారాన్ని దర్శించి గాయత్రీ దేవికి పంచామృతాలు నివేదించాలి అలా నివేదించినట్లయితే భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలు నివారించబడతాయి అలాగే గంధము పుష్పాలు అక్షంతలతో గాయత్రీ దేవిని పూజిస్తూ గాయత్రీ దేవికి పసుపు కుంకుమ కలిపినటువంటి నీళ్లతో అభిషేకం చేయాలి ఇలా చేస్తే కూడా దీర్ఘ సుమంగళితత్వంతో విరాజులటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే చేతి వరకు వచ్చి జారిపోతున్న పనుల్లో విజయాన్ని పొందటానికి కూడా ఈరోజు గాయత్రీ దేవిని మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం పూలతో పూజించాలి అలా పూజించినట్లయితే గాయత్రీ దేవి అనుగ్రహం ద్వారా చేతి వరకే వచ్చి జారిపోతున్న పనుల్లో చక్కటి విజయాన్ని సాధించవచ్చు అలాగే ఎవరైనా సరే ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా వివాహం కాని వాళ్ళు సత్వరమే వివాహ ప్రాప్తిని పొందటానికి ఆలయానికి వెళ్ళి గాయత్రి అమ్మవారి అలంకారాన్ని దర్శించి ఆలయ ప్రాంగణంలో ఒక దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఏంటంటే నూతన వస్త్రాన్ని తీసుకొని ఆ నూతన వస్త్రాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళలో తడిపి దాన్ని ఆరబెట్టి ఆ నూతన వస్త్రంతో మూడు ఒత్తుల్లాగా తయారు చేసి ఆ మూడు ఒత్తులు వేసి నెయ్యి పోసి గాయత్రీదేవి అమ్మవారిని దర్శించిన తర్వాత ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే గాయత్రీదేవి అనుగ్రహం ద్వారా వివాహ ప్రయత్నాల్లో సంభవించే ఆటంకాల నుంచి సులభంగా బయటపడటానికి వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే ఎవరైనా సరే సంతానం లేని వాళ్ళు సంతాన ప్రాప్తిని పొందాలంటే సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించాలంటే శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఆలయానికి వెళ్ళి గాయత్రీదేవి అలంకారాన్ని దర్శించాలి అలాగే నీళ్లలో కుంకుమ వేసి కుంకుమ కలిపినటువంటి నీళ్లలో ఒక నూతన వస్త్రాన్ని ముంచాలి కుంకుమ కలిపిన నీళ్లలో తడిపిన ఆ నూతన వస్త్రాన్ని ఆరబెట్టి ఆ నూతన వస్త్రంతోనే ఒత్తుల్లాగా తయారు చేసి ఆ ఒత్తులతో గాయత్రీదేవి అమ్మవారిని దర్శించిన తర్వాత ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేయాలి ఇలా చేస్తే సంతానం లేని వాళ్లకు సంతాన ప్రాప్తిని పొందటానికి సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైన విధి విధానాలతో ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా గాయత్రి అమ్మవారిని దర్శించండి గాయత్రి అమ్మవారి అలంకారాన్ని దర్శించిన తర్వాత గాయత్రీ దేవి ప్రీతి కోసం రకరకాల పదార్థాలను ఆలయ ప్రాంగణంలో పంచిపెట్టండి అలాగే గాయత్రీ దేవిని ప్రత్యేకంగా ఈరోజు తెలుపు రంగు పుష్పాలతో పూజించండి హంసవాహనం మీద ఆశీనురాలై ఉన్నటువంటి గాయత్రీదేవి చిత్రపటానికి తెలుపు రంగు పూలమాలను అలంకరించి తెల్లటి పదార్థాలు అమ్మవారికి నివేదించి తెల్లటి పుష్పాలతో అమ్మవారిని పూజించి ఓం శ్రీ గాయత్రీ దేవతాయే నమో నమ అనే మంత్రజపం చేస్తూ గాయత్రీ దేవికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించండి ఇలా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి